நான் பயங்க வந்து ப்ளீஸ் பட்டா ஏய் 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 భయపడకూడదు భయపడేవాడు ప్రేమించకూడదు అదంతా వేర్రా వాళ్ళన్న పెద్ద మొరటోడురా ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళి కొట్టాడో చంపాడో ఏం తెలియట్లేదు రే మామా నాన్న అన్నయ్య అన్న తర్వాత ఈ విషయం తెలిసాక తిట్టడం కొట్టడం సహజమే ఎప్పుడో తెలియాల్సింది ఇప్పుడు తెలిసినందుకు సంతోషించు నువ్వు ప్రేమించలేదు కదరా అందుకే మాట్లాడుతున్నావు నాకు అలాంటి గొడవలే వద్దురా బాబు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పాలరాజు తమ్ముడివి కదా నువ్వు నువ్వు ఈ తోట బంగ్లా మార్తాండం గారు అబ్బాయి అవునా రే ఏం చదువుకున్నావు ఏం పనిచేస్తున్నావు కళ్ళు దాగుతూ చిందులేస్తూ ఊరూరా తిరుగుతుంటావు నీకు ప్రేమించడానికి నా చెల్లె కావాల్సి వచ్చిందిరా రే అసలు నా గురించి తెలుసా నీకు ఒక్క పక్కూర్లే పడతావు తొందరపడతాను ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు పక్క జరుగు రే మీ అన్న మొహం చూసి నేను వదిలేస్తున్నాను మొదటిసారి గనక మాటలతో వదిలేశాను ఇంకోసారి నా చెల్లెల వెనక తిరుగుతూ కనపడ్డావు అక్కడే నరికి పోగులు పెట్టేస్తాను రే మామ ఆడంతేలేరా పట్టించుకోకు నీకే ఇబ్బంది రాకూడదనే వాడిని వదిలేశాను వాడెంత దూరం వెళ్తాడో నేను చూస్తాను ఏంటమ్మా తినలేదా నేను అసలు నిన్నేమైనా అన్నానా మీ వదినకు కూడా ఏమీ తెలీదు ఇదిగో చూడమ్మా ఏడవకు తిండి తినకపోతే ఆరోగ్యం పాడైపోతుంది కదా పో వెళ్ళి తిను పో బయట ఎవరో వచ్చారు వెళ్ళి చూడు ముందాక వచ్చిన వాడిని లోపలికి రమ్మని పిలవరత్నం వచ్చినవాడు కావలసిన వాడైతే అలాగే పిలిచేవాణ్ణి కాని నువ్వు అదే సరేలే నీ కోపంలో కూడా న్యాయం లేకపోలేదు బావునారమ్మా రత్నం కొంచెం ఆలోచించుసా తప్పంతా నాదే అనిపించింది అయితే మనమిద్దరం కలిసే వ్యాపారం చేద్దాం నా దగ్గరున్న డబ్బు ఆస్తి ఏం కావాలన్నా నువ్వు తీసుకో ఇకపై ఎలాంటి తప్పు జరగదు అలాగని నేను మాటిస్తున్నా చెప్పడం పూర్తయిందా ఇంకేమైనా ఉందా నువ్వు ఆ కేసుని కొంచెం వాపస్ తీసుకోవాలి ఒక్కడు కూడా వెనక్కి వేసేది లేదు ఇక వెళ్ళో కొంచెం నిదానంగా మాట్లాడు రత్నం నిదానంగా మాట్లాడే ప్రసక్తే లేదు నాకు సిగ్గు శరం చీము నెత్తురు అన్నీ ఉన్నాయి నువ్వేదో కోపంలో మాట్లాడుతున్నావు రెండు రోజులు బాగా ఆలోచించి చెప్పు ఎన్ని రోజులు ఆలోచించినా నీకు నా సమాధానం అదే వద్దంటే కాళ్ళు రెగరేయడానికి కావాలంటే కాళ్ళు పట్టుకోవడానికి నేను నీలాంటి పిరికివేదమని కాదు అలా తొందరపడి ఏదేదో మాట్లాడేక రత్నం మన కుటుంబాల సంతోషం గురించి కాస్త ఆలోచించుకోవాలి కదా ఏమన్నావు ఏ జేపీ నువ్వు ఈ కాపలా కుక్కల్ని తీసుకొచ్చి నన్ను బెదిరించాలని చూడకు దానికి వేరే వాళ్ళని చూసుకో ఇదే నీ నిర్ణయం రత్నం నిర్ణయం తీసుకుంది నువ్వు ఇప్పుడు మంచితనం గురించి గుర్తొచ్చిందా అది ఈ జన్మలో జరిగే పని కాదు రత్నం నువ్వు కోపిష్టివాడివే కాని చాలా మంచివాడివని ఊళ్ళో మంచి పేరుంది కాని నేనలాంటి వాణ్ణి కాను కోపిష్టివాణ్ణి కాను అంత మంచివాణ్ణి కాను వెళ్ళరానా ఏ పోరా వస్తానమ్మా ఏ పదండ్రా